ఒక ట్యాంకులో నీటిని నింపడానికి 3 కుళాయిలు ఉంటాయంట. మొదటి ట్యాప్ 6 గంటలు, రెండవ ట్యాప్ 1 రోజు పడుతుందంట, మూడవ ట్యాంక్ 18 గంటలలో నింపుతుంది. అయితే కానీ దిగువన ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రం పూర్తిగా నిండిన ట్యాంకిని 18 గంటలలో ఖాళీ చేస్తుందంట. అయితే రంధ్రం 1 గంట తర్వాత కనుగొనబడింది మరియు వెంటనే పరిష్కరించబడింది. ఓకే, అయితే 3 కుళాయిలు ఉపయోగించి ట్యాంక్ నింపడానికి ఎంత టైం పడుతుంది అంటారు? ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, మనం ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏమన్నా మొత్తం 4 ఉన్నాయి ఇక్కడ, మొత్తం 4, టోటల్ 4. ఓకే, ఫస్ట్ది ఏంటిది, మొదటి ట్యాప్ 6 అవర్స్లో నింపుతుంది, రెండవ ట్యాప్ 24 అవర్స్ పడుతుంది, మూడవ ట్యాప్ వచ్చేసి 18 అవర్స్లో పడుతుంది. అయితే ఒక రంధ్రం ఉంది కదా కింద, ఆ రంధ్రం 18 అవర్స్ పడుతుంది, అంటే -18. ఈ మూడిటి కాసావు తీసుకుందాం ఫస్ట్. మనం ఈ మూడిటి కాసావు వచ్చేసి 72 అవుతుంది. 72 అయితే నా ఇప్పుడు మనం ఇది 12, దీన్ని డివైడ్ చేసి ఎంత, 3, దీన్ని డివైడ్ చేస్తే 4, దీన్ని డివైడ్ చేస్తే -4. ఇది 1 అవర్ ఎఫిషియన్సీ అండి, 1 అవర్ ఎఫిషియన్సీ. ఇది టోటల్ అవర్స్. ఓకే, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఏమన్నాడు, ఒక ఒక 1 అవర్ తర్వాత కనుగొనబడింది అన్నాడు. 1 అవర్ తర్వాత కనుగొనబడంటే ఒక 1 అవర్ ఇవన్నీ వర్క్ చేసినట్టే కదా. ఇవన్నీ వర్క్ చేసినామంటే 15, ఇది 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 క్యాన్సిల్ అయిపోతుందండి, ఎందుకంటే -+4 కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. టోటల్ 15 యూనిట్స్ నిండింది అన్నట్టు. మొత్తం టోటల్ యూనిట్స్ అయితే 72 యూనిట్స్ నిండాలి. అయితే 15 యూనిట్స్ నిండింది ఒక 1 అవర్లో. తర్వాత దీన్ని వాళ్ళు పరిష్కరించబడింది, అప్పుడు ఇది 0 అయిపోతుంది, ఆ రంధ్రం అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు 1 అవర్కి 3 కుళాయిలు ఎంత వర్క్ చేస్తాయంటే 15+4 19 వర్క్ చేస్తాయి అండి. 19 వర్క్ చేస్తే మనకు 72 కావాలి. 72 నుంచి ఆల్రెడీ 15 యూనిట్స్ ముందే నింపినాం, అంటే 72 యూనిట్స్ నుంచి 15 యూనిట్స్ తీసేసినాం అనుకో, వచ్చేసి మనకు 57 యూనిట్స్ వస్తుంది అండి. 57 యూనిట్స్ని నింపడానికి మనకు 19, 57 కావాలంటే ×3s అవుతుందండి, అంటే 3 అవర్స్లో నింపుతారు. ఓకే, 3 అవర్స్లో నింపుతారు. అయితే ఈ 3 కుళాయిలను ఉపయోగించి ట్యాప్ నింపడానికి ఎంత టైం పడుతుంది అని అంటాను. అయితే ఇప్పుడు 3 అవర్స్ పడుతుంది, 3 అవర్స్ పట్టిందా, 3 అవర్స్. నెక్స్ట్ మనం అంతకుముందు 1 అవర్ యూజ్ చేసినాం కదా, ఇక్కడ చూడండి, 1 అవర్ తర్వాత కనుగొనబడింది అంట. 1 అవర్ దానికంటే ముందు ఉంది, 72 నిండినప్పుడు. అయితే అప్పుడు 3+1 టోటల్ 4 అవర్స్ అండి ఆన్సర్. టోటల్ 4 అవర్స్ ఈ లెక్క యొక్క ఆన్సర్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.